ఇదేంటో మీకు అర్థమైంది కదా, ఎన్నాళ్ళైనా కానీ పాడవకుండా ఉండే మామిడి తాండ్ర అండి. ఈ మామిడి తాండ్ర కూడా నేను నూజివీడ్ రసాలతో చేశాను, చాలా టేస్టీగా ఉంటుందండి. మామూలుగా బంగినపల్లి కలెక్టర్ కాయల కంటే కూడా రసాలతో చేసిన తాండ్ర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. హాయ్ అండి, నేను రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్. మామిడి తాండ్ర వీడియో అండి. ఈరోజు మ్యాంగో జ్యూస్తో తాండ్ర చేశాను అనమాట. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ షుగర్స్ కానీ కలపలేదండి. అంటే పంచదార కానీ నిల్వ ఉండటానికి ఏమీ కానీ లేకుండా న్యాచురల్గా ఆ జ్యూస్ తీసి అలాగే పళ్ళల్లో పోసి ఆరబెట్టేశాను, అంటే ఎండబెట్టేశాను అనమాట. ఎండలో ఎండనంతసేపు కూడా ఎండబెట్టాలండి. పోసేటప్పుడేమో పలచగా పోయాలన్నమాట, చాలా పలచగా. అలా పోసినప్పుడు ఈ తాండ్ర వస్తుంది. ఇది సంవత్సరం పైన నిల్వ ఉంటుందండి. ఎన్నాళ్ళు ఉన్నా కానీ పాడవడం అయితే పాడవదు. బయట ఉంటే 4-5 నెలలకి అలా కలర్ చేంజ్ అవుతుంది. అదే ఫ్రిడ్జ్లో అయితే కలర్ చేంజ్ అవ్వకుండా ఇప్పుడు ఏ కలర్లో, ఎల్లో కలర్లో ఉందో అలాగే ఉంటుందన్నమాట. ఇది ఎలా చేశాను అన్నది వీడియో ఇంకా చూసేద్దామండి, సరేనా? ఇక్కడ బాగా పండిన మామిడి పళ్ళు తీసుకున్నానండి నేను. ఇవేమో రసాలు అనమాట, చిన్న రసాలండి. నూజివీడ్ చిన్న రసాలు అంటారు వీటిని. ఈ మామిడి పళ్ళు బాగా పండి ఉండాలి. వీటిని శుభ్రంగా కడిగి అవి ఆరిన తర్వాతే జ్యూస్ తీయాలండి. ఆ తేమది పోయిన తర్వాత తొడిమ దగ్గర కట్ చేసి అక్కడ నుంచి కొద్దిగా సొన లాంటిది వస్తుంది కదా, అది ముందుగా పిండేయాలన్నమాట. మన అందరిళ్లల్లోనూ ఇలాంటి బియ్యం వాడేసే గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలోనే రసం తీయాలండి. ఎందుకంటే ఆ రసం పిండినప్పుడు పీచు లాంటిది వస్తుంది కదా, ఆ పీచు అనేది ఆ గిన్నె పైకి రావాలన్నమాట, జ్యూస్ ఏమో కిందకి రావాలి. ఇలా జ్యూస్ తీయగా చూడండి పైకి ఎంత పీచు వచ్చిందో. జ్యూస్ అయితే ఇలాగే తీయాలండి, లేదంటే ఆ పీచు అంతా కూడా వస్తుంది తాండ్రలోకి, బాగుండదు అనమాట. లేదంటే మిక్సీ చేసినా కానీ బాగానే ఉంటుంది. ఇదిగోనండి, పీచు అనేది అస్సలు లేకుండా జ్యూస్ తీసాను. ఇంకా ఈ జ్యూస్ని తాండ్రగా ఎలా పోయాలో చూద్దాం. ఏదైనా ఒక ప్లేట్ తీసుకోవాలండి. ఆ ప్లేట్కి వేరే నూనె కానీ నెయ్యి కానీ ఏమి రాయనక్కర్లేదు. ఏమి రాయకుండానే తాండ్ర ఎండిన తర్వాత చక్కగా ఊడొస్తుంది అనమాట. అలా తీసిన జ్యూస్లో కూడా ఏమీ నేను కలపలేదండి. అంటే నిల్వ ఉండటానికి ఏదైనా ప్రిజర్వేటివ్స్ కానీ పంచదార కానీ ఏమీ కలపలేదు. బాగా పండిన రసం, మామిడికాయలతో వచ్చిన రసం కాబట్టి ఇదే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందు న్యాచురల్గా ఉంటుందన్నమాట. ఈ జ్యూస్ పోసిన ప్లేట్ని అయితే ఎండలో ఉంచాలండి. బాగా ఎండ వచ్చేటప్పుడే ఇది ఎండలో ఉంచితే రోజుకి 3 సార్లుగా పోయొచ్చు అనమాట. ఫస్ట్ రోజు అయితే 2 టైమ్సే పోస్తాము. అంటే ఫస్ట్ పోసింది కొంచెం మందం ఉంటుంది కాబట్టి త్వరగా ఎండదు. మనం చేతితో టచ్ చేసినా కానీ ఆ ప్లేట్లో ఉన్న జ్యూస్ చేతికి అనేది అంటుకోకూడదు. అంటే అంత బాగా ఎండిపోవాలి మళ్ళీ రసం పోయాలంటే. ఆ ఎండిపోయిన దాని మీద మళ్ళీ కొద్దిగా జ్యూస్ పోసి స్ప్రెడ్ చేయాలండి చేత్తోనే. ఈ మ్యాంగో జ్యూస్ అనేది ఒకేసారి ఎక్కువ పోయకూడదండి, పలచగా పోస్తేనే చక్కగా తాండ్ర లేయర్ లేయర్లుగా వస్తుందన్నమాట. ఈ జ్యూస్ పోసేటప్పుడు ప్రతిసారి కూడా మనం పూర్తిగా ఎండిన తర్వాతే పోయాలి, లేదంటే ఆ లోపలది ఎండకుండా పైది ఎండుతుంది, కలర్ చేంజ్ అవుతుందండి. ఇంత ఎల్లో కలర్లో ఉండదన్నమాట. ప్లేట్లో అది పొరలన్నీ కూడా పూర్తిగా ఎండిన తర్వాతే మళ్ళీ జ్యూస్ అప్లై చేయాలండి కంపల్సరీగాను. ఇంకా అదే ప్లేట్ని 2-3 రోజులు పూర్తిగా పోయటం అయిపోయిన తర్వాత కూడా ఎండబెట్టిన తర్వాత చూపిస్తున్నాను నేను మీకు. అదిగోనండి, పూర్తిగా ఎండిపోయింది, అసలు ఏమాత్రము తేమ అనేది లేదు. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తాను. అంచుల వెంబడి చక్కగా చాక్తో కట్ చేసి పైకి తీస్తే ఈజీగా ఊడొచ్చేస్తుందండి. చూడండి అసలు ఎంత అందంగా ఈ యెల్లో కలర్లో అసలు నీట్గా వస్తుందన్నమాట. ఎక్కడ కొంచెం పగిలినట్టుగా కానీ ఏమీ ఉండదు. అంటే ఆ రసం పోయడం పూర్తి అయిన తర్వాత కూడా ఒక 3 రోజులు అలాగే ఒట్టి పళ్ళని కూడా ఎండలో పెట్టాలన్నమాట. ఆ జ్యూస్ పోయకుండాను దోశలాగా వచ్చిందండి. దాన్ని ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. ఇలా రసాలతో తయారు చేసిన ఈ మామిడి తాండ్ర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కట్ చేసిన తర్వాత కూడా 2 రోజుల పాటు ఎండలో పెట్టి ఇంకా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. వీటిని పిల్లలైతే మ్యాంగో చాక్లెట్ అంటారండి, చాలా బాగుంటుంది. మామూలుగా మామిడి పండు రసంలో ఉన్న
పోషక విలువలు ఇవి ఎండబెట్టి చేసేసరికి ఇంకా ఇలాంటి పోషక విలువలన్నీ కూడా డబుల్ అవుతాయంటండి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఈ మామిడి తండ్ర చూస్తుంటేనే తినాలి అనిపించేంత డెలిషియస్గా ఉంటాయండి ఈ ముక్కలు అయితే. ఎలా ఉందండి ఈ మామిడి తండ్ర వీడియో, మీకు నచ్చింది కదా? కలర్ కానీ అసలు లుక్ చూస్తుంటేనే చాలా ఇదిగా ఉంటుందండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఇది మామిడి పండ్ల సీజన్ కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది అన్నది. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు కూడా బాయ్.